పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023లో లాహూర్ కలండర్స్ వరుసగా 4 విజయాన్ని సాధించింది. క్వెటా గ్లాడియేటర్స్ ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. జింబాబ్వే ఆల్రౌండర్ సికిందర్ రజ్వా విధ్వంసకర ఇన్నింగ్స్ తో జట్టుకు గెలుపొందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. లాహూర్లోని గడాఫీ స్టేడియంలో గురువారం రాత్రి లాహూర్ కలండర్స్ క్వెటా గ్లాడియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన క్వెటా గ్లాడియర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ సర్ఫరాజ్ నమ్మకాన్ని సార్థకత చేకూరుస్తూ క్వెటా బౌలర్లు అదరగొట్టారు. ఉమైద్ అసీఫ్, లాహూర్ ఓపెనర్లు మిర్జాబేగ్, ఫకర్ జమాన్లను తక్కువ స్కోర్లకే పరిమితం చేసి శుభారంభాన్ని అందించాడు. 5వ స్థానంలో వచ్చిన హుసేన్ తలట్ కూడా కేవలం 6 పరుగులు చేసి నిష్క్రమించగా 6వ స్థానంలో వచ్చిన కెప్టెన్ షాహిద్ అఫ్రిది 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇలా వరుస వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ సికిందర్ రజా తన అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. 34 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి వరకు అజయంగా నిలిచి లాహోర్ 148 పరుగుల మెరుగైన స్కోర్ నమోదు చేయడంలో కీలక పాత్రను పోషించాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెటా గ్లాడియేటర్స్ ను లాహోర్ బౌలర్లు హారీస్ రవూఫ్ 3 వికెట్లు, రషీద్ ఖాన్ 2 వికెట్లతో దెబ్బకొట్టారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన క్వెటా గ్లాడియర్స్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటి వరకు ఒకే ఒక్క గెలుపు నమోదు చేసిన క్వెటా గ్లాడియర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగునుంది.